నా చాట్సేవే. ఈ మాయదారి చాట్లు పట్టుకునే కదా ఆరు నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అంటూ తీర్థయాత్రలకు తిప్పినట్టు మమ్మల్ని రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. మీ షేవింగ్ డిపార్ట్మెంట్ ను మీరు షేవింగ్ డిపార్ట్మెంట్ కాదు సర్వే డిపార్ట్మెంట్ ఏదో ఒకటి. అవును మన ఎక్స్ట్రా లగేజ్ ఏదే ఎక్స్ట్రా లగేజ్ ఏంటండి? చిన్నప్పుడు సంతలో తప్పిపోయిన కొడుకు తిరిగి వచ్చినట్టు ఆ ఎక్సైట్మెంట్ ఏమిటి? ఏనా మనకి మరీ అంత స్లో మోషన్ అవసరమా? కొత్త కదా నాన్న, ఆ మాత్రం బిల్డప్ ఉండద్దు. కరెక్టేరా, జీవితంలో ఓ పద్ధతి ప్లానింగ్ లేని ఇలాంటి పనికి మాలకి ఆ మాత్రం బిల్డప్ ఉండాల్సిందే. అమ్మా అయ్యో, ఇంత యూజ్లెస్ ఫిలోన్ గా నావేటి? ఊరుకోండి, పొద్దునే మొదలెట్టారా? నిన్న సాయంత్రమే మొదలెట్టేది. రిజర్వేషన్ చేయించిన యదవా అని వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా కంగారేముంది నాన్న అని నిన్న బండి కదిలేక జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు. వీడు చేసిన పనికి రాత్రంతా నిద్ర లేక ఉళ్ళంతా హోనం అయిపోయింది. నా కర్మే, నాకు ఉద్యోగంలో నిలకడలేదు, వీడికి మనిషిలో నేను నిలకడలేదు. సార్ కూలీ కావాలా? అక్కర్లేదు, నా కూలీ ఉన్నాడు. ఎవరు సార్? నా కొడుకే. కంగారు పడుకు, నీకు ఉంది కూలీ నంబర్ వన్, కూలీ నంబర్ టూ. నువ్వు అది మొయ్యి. టికెట్ ప్లీజ్. చూడండి మాస్టర్, మేము టికెట్ కొని ప్రయాణం చేస్తాం. మీలాగా రైల్వే పాసులు బ్యాచీ కాదు. రే టికెట్ అంట తీరా. మెటల్ డిటెక్టర్ తో సెక్యూరిటీ చెక్ చేసినట్టు గంట సేపు ఎత్తకు, తొందరగా దీ. ఏమైందిరా? పోయినట్టుంది నాన్న. పోయిందా? టికెట్ కొని ప్రయాణిస్తారు కదా. అంటే ఒరిజినల్ గా కొన్నామండి, ఇప్పుడు ఏం చేయాలండి? ఫైన్ కట్టాలి. ఎంత అండి? నీ జీతం ఎంత? 15,000. అలాగా ఆ చివరి సున్నా తీసేయి. 15,000? సార్ సార్ సార్, నా కటింగ్ లైన్ బోన్ 10,000, 10,000 వస్తుంది సార్. ఆ ముక్క నువ్వు ముందే చెప్పాలి. ఒక్కసారి పెన్ను పెట్టానంటే గన్ను పెట్టినా కూడా మారను. ఇక్కడ ఈ స్టిల్ ఏమిటి? ఆయనకి బీపీ వస్తే ఇలాంటి ఏదో ఒక ఆసనం వేస్తూ ఉంటారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి వెధవ వేషాలు వేసినందుకు ఇంకో 500 ఫైన్ కట్టండి. ఏ ముహూర్తంలో కన్నావే రిజర్వేషన్ చేయించరా అంటే జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు, అది పోగొట్టాడు. 1500 బొక్క. సార్ నీ గొడవ ఏమిటి? బేగంపేటలో ఎక్కడికి వెళ్ళాలి సార్? రే అడుగుతున్నాడు కదా, చెప్పిచావు. నానా ఇదేదో ట్రైన్ టికెట్ లా ఉందానా? చెప్పాను కదండి మనాడు ఏది పోగొట్టాడని. సార్ తొందరగా చెప్పండి, 8:00 వేరే పికప్ ఉందా? చూసుకుని 10:00 ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సార్ వింటున్నారా, ప్రపంచంలో తమరు తప్ప అందరూ పద్ధతి ప్లానింగ్ తో బతుకుతున్నారు. అయితే చదువు మానేసి డ్రైవర్ అవుతాలేనా? అందుకు కూడా పనికిరావురా. బాంబుగా సార్, పంచర్ అయింది. అమ్మా ప్లానింగ్, సీరియస్నెస్, టైమ్ సెన్స్ అన్నీ కలిపితే ఇదిగో ఇలా పంక్చర్ అవుద్ది. కరెక్ట్ బాసు, ప్లానింగ్తో పందిరే ఇచ్చేమో కానీ పెళ్లి చేయలేమమ్మా. ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నావు అనేదే ముఖ్యం. రేపటి గురించి ఎవరు తెలుసు? నాకు తెలుసురా, భవిష్యత్తులో అడుక్కు తినడానికి కూడా పనికిరావని. ఏంట్రా ఏంట్రా చూపేట్రా, చంపేస్తాను. పౌరుషం అటు వేధవకి. ఏమండి మళ్ళీ ఫైన్ పడుతుంది? సారీ నీది కదూ. గుడ్ మార్నింగ్ అంకుల్.
ఎక్స్క్యూజ్ మీ, ఇది వేసింది మీరేనా? యా. తీసి డస్ట్బిన్ లో వేయండి. దానికి స్వీపర్లు ఉన్నారు, వాళ్ళు వేస్తారు. ఈలోపు ఎవరైనా జారి పడితే? కరెక్టే కదా, మీరు తీసేయండి. వేసింది మీరే, సో మీరే తీయండి. నేను కొంచెం బిజీ. బిజీ? వాడితో డిస్కషన్ ఎందుకే, తీసేద్దాం. నువ్వు ఆగు, ఎవడు తప్పు చేస్తే వాడే సర్దిద్దుకోవాలి. హే మిస్టర్, మరీ అదిగా తీస్తావా లేదా? చేస్తాం తల్లి, చేస్తాం. తీయక చేస్తామా? దట్స్ బెటర్. ఏంటి విచిత్రంగా చేస్తావు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళే సరిదిద్దుకోవాలంటావు? అలా చేస్తేనే ఆ తప్పుని రిపీట్ చేయరు. నువ్వు మారవే. మదా మా బాబు గొంతులో ఉందే. ఏంటి? అమ్మాయి చాలా బాగుందా? నా అమ్మాయి బాగుందా? చెప్పు. ఎక్కడికే బాబు కూతురు బయలుదేరారు? జడ్జి దగ్గరకా? వెళ్ళండి. వాడు ఏం పీకుతాడో చూస్తాను. వెళ్ళండి. రండి నాన్న. గుర్తుందిగా, ఈరోజు సాయంత్రమే మన పెళ్ళి. ఒప్పుకుంటే తాళి కడతా. కాదంటే ఎవ్వరికీ కాకుండా చేస్తా. ఓకే స్నేహ, బాయ్. రికార్డ్ తేవడం మర్చిపోకు. బాయ్. ఎవర్రా అమ్మాయి? జడ్జి కూతురన్నా? చెప్పండి. సంవత్సరం నుండి షఫీ అనే అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. అతనంటే నాకు ఇష్టం లేదు సార్. సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నాడా? నిజంగానే ప్రేమిస్తున్నాడేమో. ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? ఫ్యూచర్ లో నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు కలగాలి కదా సార్. అతనికి చిన్న జాబ్ లేదు, చేసే ఉద్దేశం కూడా లేదు. అలాంటి వాడితో నేను ఎలా సుఖంగా ఉండగలను సార్? ఇవాళ రేపు అమ్మాయిలందరూ నీలాగే ఆలోచించాలి. ఐ అప్రిషియేట్ యువర్ ప్రాక్టికల్ థింకింగ్. చలపతిరావు గారు సార్, నేను మీ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాట్లాడతాను, మీరు బయలుదేరండి. సార్, వాడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తే? నేను చెప్పాను కదా, చూసుకుంటాను ఆ విషయాన్ని. ఇంకేం భయం లేదు, మీరు బయలుదేరండి. అలాగే సార్. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఆ అమ్మాయి డిసిషన్ కరెక్ట్గా తీసుకుంది కదా డాడీ. ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అవుతారు. అమ్మా, మీ కాలేజీ టైం అవుతుంది, మీరు బయలుదేరండి. డాడీ, నేను ప్రాజెక్ట్ వర్క్ ఏరోనాటిక్స్ మీద చేయాలనుకుంటున్నాను. నన్ను అడుగుతావేంటి? నీకేది కరెక్ట్ అనిపిస్తుందో అచ్చే, కానీ చేసే ముందు ఒక్కసారి ఆలోచించే. ఓకే డాడీ, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. ఏంటి సార్ మీరు ప్రతి నిర్ణయాన్ని అమ్మాయి గారికి వదిలేస్తున్నారు? కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అడ్వైజ్ ఇవ్వాలి తప్ప ఆర్డర్ వేయకూడదు. ఆరేళ్ళుగా ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నా, సీనియర్ని నా మాట వినవారా? జనరల్గా బోసుకు కోపం రాదు, వస్తే. వన్స్ వచ్చిందంటే మినిమం 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు తెలుసా? ఎవడ్రాడు నువ్వా? ఈ కాలేజ్ మొత్తం నా పేరు చెప్తే గజ 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 వరుకుతుంది తెలుసా? ఎవడ్రా కాలేజ్లో బిస్కెట్ అమ్ముతుంది, ఎవడ్రా అది? ఏరా మిమిక్రీ చేస్తున్నావా? ఇట్స్ ఓకే, సారీ చెప్పి వెళ్ళిపోవడం. నువ్వు ముందు జూనియర్ ఎవరో సీనియర్ ఎవరో తెలుసుకోరా. నేను క్లాస్మేట్ బే. క్లాస్మేటా? క్లాస్మేటారా? మనం ఎప్పుడు క్లాస్కి వెళ్ళాం? అవురా, మనకి తెలియకుండా కాలేజ్లో బిస్కెట్ గారు ఎవడరా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి బాబు. బాబు 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 జానింగ్ రిపోర్ట్ మీద బాబు, ప్లీజ్ బాబు. ఏంటి సంతకం? పెన్ లేదయ్యా? నా దగ్గర ఉంది బాబు పెన్ను. తెలుసు కదా? హాయ్ స్నేహ.
ఏంటి స్నేహ, క్లాస్కి వెళ్ళదా? బోరా? సినిమాకి వెళ్దావా? పోన్ కాఫీ డే. అరే ఏం మాట్లాడవేంటి? మాట్లాడు, నీకు ఏం స్టోరీ చెప్పు, దానికి వెళ్ళావు. హలో, నిన్నే ఏం మాట్లాడవేంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వర్కౌట్ అవ్వలేదే. ఏంటి వాడు కొంచెం ఓవర్ చేస్తున్నట్టున్నాడు. ఓ హాయ్. హాయ్. నువ్వేంటి అంత సీరియస్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ రే, కమ్. బతికిపోయాడు. నువ్వు రాబే. ఏంది తమ్మి గది? తొక్క గదైతే నాకు మీ తెలుసు, వేసినావు కదా, తీయవా? తప్పక్క, ఎవరి పనులు చేసుకోవాలి? నా పని నేను చేసుకున్నాను, నీ పని నువ్వు చేసుకో. ఓయ్, నేను ఓలో తెలుసా నీకు? సీపర్ స్వర్ణక్కని నీ అసౌంటి స్టూడెంట్లు వస్తుంటారు, పోతుంటారు. నీకు చదువు చెప్పే టీచర్లు మీ వస్తుంటారు, పోతుంటారు. నేనైతే గీనే పర్మనెంట్, 15 ఏళ్ల సంధి లోకల్. ఏయ్, ముందు తొక్కది, లేకపోతే నీ తొక్కదిస్తా. అక్క, నీకు తగిలింతలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకురా తమ్మి? ఏడి తొక్క. నానా, నానా, నానా. మా నాన్న తలకాయది. అమ్మా, నేను చెప్పానా నాన్నకు తలకాయ లేదని? నువ్వే నమ్మావు. కిందకు చూడ, దరిద్రుడే. ఏమిటా నీ కాగ్గోలా? నీకు థ్యాంక్స్ చెప్దామని. ఎందుకు? నన్ను మంచి కాలేజీలో జాయిన్ చేసావు కదా, అందుకని. ఏం స్పెషాలిటీ వచ్చింది ఆ కాలేజీలో? నేను ప్రేమించిన అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నానా? ప్రేమించావా? హైదరాబాద్ వచ్చినా ఇంకా సన్స్ట్రోక్ తగలలేదేమిటా అనుకుంటున్నాను. షాక్ ఇచ్చావా? నీకు ప్రతిదీ వెటకరమే. ఏమండి, మరేమో మన అబ్బాయి ప్రేమలో పడ్డాడండి. ప్రేమలో కాదే, నిప్పుల్లో పడ్డాడు. దాని మీద నీళ్లు చల్లక పెట్రోల్ చల్లుతారంటే? అమ్మా, నాన్నకి నా చదువు పడవద్దని భయం వేస్తున్నట్టుంది. కాదు నాన్న, ఆ పిల్ల ఈ యూస్లెస్ ఫోన్ను ప్రేమించి జీవితం నాశనం చేసుకుంటుందేమో అని టెన్షన్తో వస్తున్నాను. ఊరుకోండి, పడక పడక మన అబ్బాయి ప్రేమలో పడితే ఇలా ఆడిపోసుకుంటారే. నువ్వు రానా, నీకు ఇష్టమైన పాయసం చేసి పెడదా. ఆ చేతితోటే నాకు కాస్త పాయసం పంపు. విత్ షుగరా, వితౌట్ షుగరా? ఆ కార్ కింద వెతకండి రా. లేదురా. ఎక్కడికి వెళ్ళింది రా? రే, మీకు టామీ కనిపించిందా? లేదురా, కనపడలేదురా. ఎక్కడ పోయిందా? రే, అది చూడండి. మీరేంట్రా రోడ్ కట్టంగా స్పీడ్ బ్రేకర్లో నిలబడ్డారు, పక్క జరండి. నేను చూస్తుంటే డౌట్గా ఉంది, ఒకసారి నీ బ్యాగ్ ఇలా. ఎందుకు? ఆ బ్యాగ్లో మా కుక్క పిల్లలు ఉందో లేదో చెక్ చేయాలి. అమ్మని, అంటే కుక్క పిల్లలు కోడి పిల్లలు ఎత్తుకెళ్ళే దొంగలా కనిపిస్తున్నా మీకు? మీరేంట్రా సడన్ గా మెడిటేషన్ చేస్తున్నాడు? కొంపు తీసి కొడతాడా? వీడేంట్రా చెత్తేడుతున్నాడు? ఏమోరా, మన టామీరా. అవునరా, మన టామీరా. అవునరా, కావాలా? ఇందాక నా బ్యాగ్ ఏదో వెతుకుతానన్నారు. వినబడట్లా. ఓకే, జో కిషోర్ అండ్ నేను. అమ్మని, సేమ్ క్లాసు. ఎవడా నువ్వు? నీ ఫ్రెండ్ ని ఎక్స్ట్రా చేస్తున్నారా? ఇది బోసుగా డైలాగ్. సర్లే బాయ్. ఏంటి స్నేహ, గుర్తుపట్టలేదా మొన్న? అరే ఏంటి అలా చూస్తున్నావు, కారిడోర్ లో కలిసాం కదా. నేను స్నేహ, మొన్న కాఫీ డేకి పిలిచాను, సినిమాకి రమ్మన్నాను.
స్నేహ ఒక్క నిమిషం ఆగు స్నేహ, నేను చెప్పేది విను. హలో స్నేహ, స్నేహ తిరుగుద్ది తిరుగుద్ది తిరుగుద్ది. ఇదేంటి ఇలా జరిగించింది? నంబర్ నీ దగ్గర ఉంది, నువ్వే చేయొచ్చు. హాయ్ స్నేహ, మీరేనండి బాబు. మాట్లాడితే మాట్లాడరు, పిలిస్తే పలకరు, కానీ ఎక్కడికెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారు. ఈత నీకు విషయం తెలుసా? మనం అందరం ఉండేది పక్క పక్క కాలనీలే. ఓహో, మరి మెయిన్ నిన్ను ఫాలో అయితే నీకు మా అడ్రస్ ఎలా తెలిసింది? అది మీరు నన్ను ఫాలో అయినట్టే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వీడు చాలా తేడా క్యాండిడేటే. ఏం స్నేహ సైలెంట్గా ఉన్నావు? ఏదైనా మాట్లాడచ్చు కదా, నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది తెలుసా. మీరెళ్ళండి, రండి వెళ్దాం. నువ్వు కూర్చో, మీరెళ్ళండి. వీడెవడే చాలా విచిత్రంగా ఉన్నాడు, ఎప్పుడు కనిపించినా చాలా పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో, బోస్గాడు వాడికి తగిలాడు కదా, వాడిని కుమ్మేస్తా వాడు. చెల్లియా, కాలేజ్ జాయిన్ అయినప్పని చూస్తున్నాను రా, ఇంటి దగ్గర ఇచ్చిపోతున్నావు. సాధారణంగా నా కోపం రాదు, వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు. ఎరికేనా అది ఏది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ఏ విషయం? నీ లవ్ గురించి బాస్. నా లవ్? ఏంటి బోస్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నావు? బ్యాడ్ కాదన్నా, ఫ్యాక్ట్. అయినా నీ పర్సనల్ మ్యాటర్ గురించి నాకెందుకు? సీట్ కింద బాంబడి వెళ్ళిపోతావంటరా, కూసో కూసో చెప్పు. ఇప్పుడు మన గ్యాంగ్ లో మన గ్యాంగ్ రే, నువ్వు ఆగ్రా భయ్, నువ్వు చెప్పు. మన గ్యాంగ్ లో గీత ఉంది కదా? ఉంది. అయితే తను తను నిన్ను ప్రేమిస్తుంది బాస్. చిచి వీణా, వీణే ఇందా గీత స్నేహితో చెప్తుంటే నా చెవులతో విన్నాను బాస్. నువ్వు చెప్పేది నిజమేనా? వీడి మీద ఒట్టు. నేనమ్మను. నువ్వేంటి బతుకున్నాడు ఎవడో నమ్మడు. కావాలంటే చూడు గీత నిన్ను ఎలా చూస్తుందో. ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది, 4 ఏళ్ళ నుండి కలిసి చదువుతున్నావు, చూస్తే చూడదా, ఊపితే ఊపదా, ఇంకో మాట చెప్పు. సింపుల్ థింగ్, ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్ లో గీత నీకు ఏ రోజైనా రాఖీ కట్టిందా? కట్టలేదు, కనీసం కలిసి రాఖీ సినిమా కూడా వెళ్ళలేదు బాస్. కదా, పోనీ ఎప్పుడైనా నిన్ను అన్నా అని పిలిచిందా? లేదు. ఎప్పుడైనా? చాలు, గీత నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. హలో, రాఖీ నాకు కూడా కట్టలేదుగా. ఈ సంవత్సరం కట్టేస్తాను అందులే, ఇందాక అది కూడా విన్నాను. అది కూడా విన్నావా? ఓయ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి నాకు కూడా గీత అంటే ఇష్టం అని చెప్పేసి వస్తాను. వద్దు, ఇప్పుడే మీ ఇద్దరి మధ్యన ప్రేమ అనే విత్తనం మొలిచింది, అది మొక్కై మొగ్గై పువ్వై రాలిపోద్ది. అదీగాక లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ముందు తను చెప్పని, ఆ తర్వాత నువ్వు చెప్పు. ఏం లాకేశ్వరా, అది చెప్పదు వీని చెప్పనివ్వడు. నమ్మద్రా, నిన్ను ఎలా చేస్తున్నట్రా, నా మాట వినరా. నోర్బై ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వర్క్ పక్క పక్కన కూర్చున్నాం, ఎప్పుడైనా ఈ విషయం చెప్పినావరా? ఫ్రెండ్ అంటే వీడేరా. నువ్వుంచన్నా, నీకే ఫీలింగ్స్ లేవురా, ఎందుకంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ లో.